శ్రీ ముగ్గులేశ్వరస్వామి దేవస్థానం ముందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినము భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కోసం వీలైన సపరేట్గా ఏర్పాటు చేశాము. ఈ భక్తులకు దర్శన నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శన భాగం కల్పించే విధంగా చర్య తీసుకున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా భక్తులకు ఏదైనా వచ్చిన వెంటనే వాళ్ళకి శానిటైజ్ చేయడము, తర్వాత టెస్టింగ్ చేయడం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. గతంలోనే 2 సార్లు ఈ కోవిడ్ నిబంధనల మేరకు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించి ఏ విధంగా ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ఏమంటే ఈ కోవిడ్19 ప్రకారము భక్తులను మాస్క్ లేకుండా ప్రవేశించరాదని, మాస్క్ కంపల్సరీ ధరించి రావాలని చెప్పి తెలిపినాము. మరియు సామాజిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాము, కోరినాము. పత్రికల ద్వారా కూడా ప్రతి 10 నిమిషాలకి మీడియా ద్వారా కూడా మైక్ అనుమతి ద్వారా కూడా మేము భక్తులకు తెలియజేస్తున్నాము. భక్తులకు మంచినీటి సౌకర్యం కోసం వాటర్ ప్యాకెట్స్ ద్వారా వాళ్ళ భక్తులకు అందజేయడం జరుగుతుంది. 14వ తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది సాయంత్రము. మరియు అదేవిధంగా 15వ తారీఖు శ్రీ స్వామివారి బ్రహ్మ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తాదులు ఈ కోవిడ్19 రూల్స్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ను ధరించి స్వామివారిని అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు దర్శన నిమిత్తం మామూలు 10 రూపాయల టికెట్స్, 4 లైన్స్, 30 రూపాయలవి 2 లైన్స్, విఐపి వాళ్ళకు కూడా 1 లైన్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. దానికి ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ గ్రామ వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమస్కారం.